పీడనగా కనబడతా ఉంది ప్రజా పాలన తొలగిపోయి కాంగ్రెస్ పార్టీ వికృత రూపం బట్టబయలైంది పదకొండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా మేలు చేయలేదు ఏ వర్గానికి కూడా తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది ముఖ్యమంత్రి గారి వికృతమైన వైఖరిని చూస్తూ ప్రజలు విస్తూబోతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఏ జిల్లాలో చూసినా హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ధర్నాలతో ఈ రాష్ట్రం అట్టుడికి పోతూ ఉంది మరి ప్రజాపాలనన్న ఈ ముఖ్యమంత్రి గారు వారిని పిలిచి చర్చించవచ్చు కదా మాట్లాడవచ్చు కదా ఎందుకు రాష్ట్రం మొత్తం కూడా ఆయా వర్గాలు ప్రజలు తిరగబడుతున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడడం మాత్రమే ఈ ముఖ్యమంత్రికి తెలుసు కానీ మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ నోటితోనే నువ్వు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేను అడుగుతా ఉంది ఎన్నికలప్పుడు నీ నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చావు కానీ ఈరోజు ఆ హామీలు అమలు చేయమని అడిగితే నీ నోటికి వచ్చినట్టు తీరుతున్నావు నీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలు ఎన్నికల సమయంలో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మరి ఇవాళ నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు ఇది ముఖ్యమంత్రి వైఖరి కొత్త హామీల మాట అటు ఉంచండి కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆ రోజు పేదల కోసం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఆయన తెచ్చిన పథకాలను కూడా ఇయాల రేవంత్ రెడ్డి గారు కొనసాగించలేకపోతున్నారు ఆ రోజు బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు అందిస్తే మేము ఒక్కటి కాదు రెండు ఇస్తా అన్నాడు రెండు కాదు ఉన్న చీర కూడా ఇవ్వలేదు నువ్వు ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకపోయినా రైతు కోసం ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మొట్టమొదటి ప్రభుత్వం ఎకరానికి పదివేలు రెండు పంటలకు రైతు బంధించింది కేసీఆర్ ఆనాడు ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి ఏ రెండు పంటలు కాదు మూడు పంటలకు ఇవ్వాలి పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా మరి ఏమైంది మూడు పంటలు కాదు కదా ఒక్క పంటకే రైతు బంధు లేకుండా అయింది పదిహేను వేలు కాదు కదా ఉన్న పదివేలు కూడా రాకుండా చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డిది ఈ ముఖ్యమంత్రిది ఎవరికి నువ్వు మేలు చేసినావు ఇలా రైతులకు రైతు బంధు రాదాయే రుణమాఫీ పూర్తి కాదాయే బోనస్ బోగస్ అయిపోయే పంటలు కొనే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో మంత్రులు వై కొబ్బరికాయలు కొడుతున్నారు పత్తి రైతుల కోసం ఎక్కడన్నా పత్తి కొనరాయ్యాడరాక ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకు క్వింటాల్ పత్తి కొంటామని మద్దతు ధర ప్రకటించిండ్రు ఈ రాష్ట్రంలో ఏ పత్తి రైతుని అడిగినా ఐదు వేలు ఐదు వేల ఐదు వందల రూపాయలకు పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి ఏ రైతుకు కూడా పత్తికి మద్దతు ధర రాకపోయినా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడడు వీళ్ళ మంత్రులు మాట్లాడరు వీళ్ళ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు మొదలే అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న పత్తి రైతుకు మద్దతు ధర కూడా రాక ఇవాళ గోరు పోటు మీద రోకటి పోటులాగా గోరు చుట్టూ రోకటి పోటులాగా తయారైంది అంటే కనీసం నీ ప్రభుత్వం నువ్వు బోనస్ అన్నావు బోనస్ కాదు కదా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క మద్దతు ధర కూడా ఇవాళ రైతులకు వస్తలేదు ఆదిలాబాద్లో రైతులు రోడ్ ఎక్కినరు వరంగల్లో రోడ్డెక్కినరు ఖమ్మంలో రోడ్ ఎక్కినరు కానీ నీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది మక్కల కొనుగోలుకు సెంటర్లే ప్రారంభం కాలేదు వడ్ల కొనుగోలుకు కొబ్బరికాయలు కొట్టుడే తప్ప వడ్లు కొనే దిక్కు లేదు రాష్ట్రంలో ఇప్పటిదాకా సంచులు రాలేదు రైస్ మిల్లులతో అప్ కాలేదు ఇప్పటికే రైతులు పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు బహిరంగ మార్కెట్లో వడ్లు అమ్ముకొని నష్టపోతున్నారు నువ్వు బోనస్ మోసం చేసినావు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధర రావాల్సిన వడ్లు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు అమ్ముకొని వరి బండించిన రైతులకు అన్యాయం అవుతున్నారు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు రావాల్సినటువంటి పత్తికి ఐదు వేలు ఐదు వేల ఐదు వందల కమ్ముకొని పత్తి రైతులు నష్టపోతున్నారు మక్క రైతులకైతే కొనుగోలు కేంద్రాల లేక వంద రెండు వందల మూడు వందల రూపాయలు క్వింటాల్కు మక్కల రైతులు కూడా నష్టపోతున్నారు సోయాబీన్ కొన్న పంటను కూడా తెచ్చి వాపసిస్తున్నారు బాల్కొండలో ఎల్లారెడ్డిలో కామారెడ్డిలో ఆదిలాబాదులో సోయాబీన్ రైతులకు కొనకుండా కొన్నై కూడా వాపసిచ్చి మేము కొనమని సోయాబీన్ రైతుల ఉసురు పోసుకుంటున్నాడు అంటే రైతులకు ఇలా రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి మనం చూసాం మనం టీవీల్లో పేపర్లో ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కాళ్ళ మీద పడి పత్తి కొనండి మహాప్రభు అని కలెక్టర్ గారి కాళ్ళ మీద పడే దుస్థితి తెచ్చిండి ఇలా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏం చేసినావు రైతులకు రైతు బంధు రాదాయే రుణమాఫీ కాదాయే బోనస్ బోగస్ అయిపోయాయే పత్తి కొనవైతివి మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టవైతివి వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి తెచ్చినావు నువ్వు ఇది రైతులకు మోసం చేసినావు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు అన్ని వర్గాలకు మోసం చేసినావు కదా నిరుద్యోగులకు ఏం చెప్పినావు ఆ రోజు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్ను మాట ఇచ్చినావు నాలుగు వేల నిరుద్యోగ బృతిస్తా అని చెప్పినావు అశోక్ నగర్కు పోయి నువ్వు రాహుల్ గాంధీ గారు మాయమాటలు చెప్పి నిరుద్యోగులను నమ్మించి ఇలా నట్టేట ముంచిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలైందా నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో నింపుతావు ఇక నీకు మిగిలింది ఒక్కటే నెల ఒక్క నెలనే మిగిలింది కనీసం రెండు లక్షలు కాదు ఇరవై వేల ఉద్యోగాలకు పది శాతం అన్న నోటిఫికేషన్ అన్న ఇచ్చినావా నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా అని అడుగుతున్నా నేను అంటే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలని ఇవాళ మోసం చేసినావు దగా చేసినావు నువ్వు నాలుగు వేల నిరుద్యోగ భృతిస్తావు నువ్వు అసెంబ్లీలో అడిగితే చేతులెత్తి నిరుద్యోగ ఇక్కులకు మేము హామీయే ఇవ్వలేదు అని చెప్పి మోసం చేసింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులు విద్యార్థి భరోసా కార్డు ఇస్తా ఐదు లక్షలు ఇస్తాను నీ ఐదు లక్షలు దేవుడెరుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్కి కూడా నయా పైసా ఇవ్వలేదు కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే ఇది మంచి పథకం నా ప్రభుత్వం కొనసాగిస్తుంది అని పేరు కూడా మార్చకుండా ఫీజు రియంబర్స్మెంట్ను కేసీఆర్ గారు కొనసాగించిండ్రు కరోనా కష్టకాలంలో కూడా సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు కేసీఆర్ నీ గవర్నమెంట్ వచ్చి ఏడాది అయింది నయా పైసా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా ఇలా కాలేజీలలో రోడ్ల మీద పడ్డరు పిల్లలు రోడ్ల మీద పడ్డరు ఉన్నత చదువులకు పోవడానికి సర్టిఫికెట్లు లేక ఇవాళ విద్యార్థుల బతుకులాగమైతుంటే నీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉన్నది విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం చివరికి ఉద్యోగులకు కూడా మోసం చేసినావు కదా నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు మా ప్రభుత్వం అధికారంలో రాగానే తక్షణం మూడు డిఏలు ఇస్తా పెండింగ్ బిల్లులన్నీ ఇస్తా తక్షణమే పిఆర్సీ ప్రకటించి వాళ్ళకు వేతనాలు పెంచుతాను ఒక్కటన చేసినావా పీఆర్సీ ఉలికే లేదు పెండింగ్ బకాయిలు ఇయ్యవు మూడు డిఏలు ఇస్తా అని చెప్పి ఐదు డిఏలు ఉంటే ఒక డిఏ ఇచ్చి దీపావళి పండుగ జరుపుకోండి గొప్ప ఆయన ఈయన గొప్పతనానికి అది కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కమిషన్కు రాసి ఒక డీఏ విడుదల చేయడానికి అప్పటికే నిర్ణయం తీసుకున్నారు గా ఒక డిఏ నువ్వు ఇచ్చేది మా ప్రభుత్వం పదిహేను డిఏలు ఇచ్చింది మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఐదు డీఏలు ఉండే కనీసం మూడన్న ఇస్తావంటే ఇవాళ డిఏలు ఇయ్యక పిఆర్సీ ఇయ్యక ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తా అని చెప్పి అది చెయ్యక త్రీ వన్ సెవెన్ జీవో సమస్య పరిష్కారం చేయక నిరుద్యోగులకు ఉద్యోగులకు కూడా విద్యార్థులకు కూడా మోసం చేసిన ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా తీవ్రమైన అన్యాయం చేసినావు ఏ వర్గం ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఆరు వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్ అయింది ఒక్క పైసన్ని ఇచ్చినవా బహుశా ఈ దేశంలో రిటైర్ అయిన ఉద్యోగులకు మూడేళ్ళకి ఇస్తాం నాలుగేళ్లకు పైసలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిటైర్మెంట్ అయినాక కూడా నయా పైసా ఇవ్వకుండా పాపం జీవితం అంతా కష్టపడి పిఎఫ్ రూపంలో ఇన్సూరెన్స్ రూపంలో తాము దాచుకున్న డబ్బులు రిటైర్ అయినప్పుడు వస్తే ఇంత ఇల్లు కట్టుకుంటాము పిల్లల పెళ్ళిళ్ళు చేస్తామంటే ఆ డబ్బు ఇవ్వని ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి మాత్రమే రిటైర్డ్ ఉద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం నిరుద్యోగులకు మోసం విద్యార్థులకు మోసం రైతులకు మోసం నువ్వు మోసం చేయండి ఎవరిని నువ్వు ఉసురు పోసుకోండి ఎవరిని నువ్వు రోడ్డు మీదకి తీసుకురాని ఎవరిని అంటే అన్ని కోణాల్లో దారుణంగా విఫలమైపోయి దిక్కుతోచక ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షం మీద దాడులు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీద దాడులకు తెగబడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి మెదడు నిండా విషయం తప్ప ఆయనకు విజన్ లేదు విజన్ ఉన్నోళ్ళు ఇట్లా చేయరు ఈ రాష్ట్రం ఇవాళ దివాలా దీక్ష నువ్వు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయిందంటే నీకు పరిపాలన రాక విజన్ లేక అవగాహన పెంచుకోక ఈ రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నావు రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నావు ఈ రాష్ట్ర ప్రజల్ని ఉసురు పోసుకుంటున్నావు నువ్వు ఇవాళ ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది కనుక డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నావు ఏదో రకంగా బురద తెల్లడం ద్వారా ప్రజల్లో ఆలోచనలు మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నావు అది జరగదు నువ్వు అన్లెస్ డెలివరీ చేసేదాకా నువ్వు ప్రజలు వదిలిపెట్టరు నీ డైవర్షన్ పాలిటిక్స్ నడవై ఇవాళ రుణమాఫీ మీద నేను నిలదీసిన నా మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి నా శరీరం మీద నా బాడీ షేమింగ్ మీద వికృతంగా నా గురించి కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు చాలా ఎంక్వైరీలు చేస్తున్నాడు ఇవాళ కేటీఆర్ గారు మూసీ ప్రాజెక్ట్ విషయంలో నీ అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేసిండ్రు నిజాలు బట్టబయలు చేసిండు వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండ్రు నువ్వు ఇవాళ దాని నుంచి దృష్టి మరచడానికి ఇలా కేటీఆర్ గారి మీద కుటుంబ సభ్యుల్ని అడ్డం పెట్టుకొని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇట్స్ షేమ్ డైరెక్ట్ కొట్లాడు రాజకీయంగా కొట్లాడు సమాధానం ఉంటే చెప్పు మేము అడుగుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు మూసీకి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు సుందరీకరణ పేరిట పేదల ఇల్లు కూలగొట్టడానికి వ్యతిరేకం మూసీలో జరుగుతున్న అవినీతికి మేము వ్యతిరేకం అని కేటీఆర్ గారు చెప్పిండ్రు దాని వెనుక జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసిండి కనుక పేదల ఇల్లు కాపాడే ప్రయత్నం చేసిండు కనుక పేదల హక్కుల కోసం కేటీఆర్ కొట్లాడిండు కనుక నువ్వు ఆయన కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని ఆయన మీద బుర్రత తెల్లాలని ఆయన యొక్క క్యారెక్టర్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నావు కానీ అట్టర్ ఫ్లై అయిపోయిపోయినావు కదా ప్రజలకు అర్థమైపోయింది ఈ డ్రామా అంతా ప్రజలు అర్థం చేసుకుందాం ఈ డ్రామా వాస్తవానికి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈరోజు ప్రతి వర్గం రోడ్డు మీదకి ఎక్కింది కదా బైసాబ్ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు పురుగులు లేని భోజనం కోసం గురుకుల పిల్లలాలు రోడ్డు ఎక్కింది కదా పాలమాకుల దగ్గర గురుకుల పిల్లలు మా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి నేషనల్ హైవే బెంగళూరు మీద రోడ్కి ఎక్కింది నేను సబితా ఇంద్రారెడ్డి గారు పోయినా కదా అంటే ఈ రాష్ట్రంలో ఏమైంది పురుగులు లేని అన్నం కోసం పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు స్కాలర్షిప్పుల కోసం విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్ ఎక్కుతున్నారు రుణమాఫీ రైతుబంధు కోసం రైతులు రోడ్ ఎక్కుతున్నారు జీతాల కోసం ఆశాలు అంగన్వాడీలు రోడ్ ఎక్కుతున్నారు నిధులు విడుదల చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బంది సర్పంచులు రోడ్లెక్కుతున్నారు ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ నీ నియోజకవర్గం కొడంగల్లో నీ ప్రజలు కూడా రోడ్లెక్కుతున్నారు ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా మూసి బాధితులు రోడ్లెక్కుతున్నారు మా సమస్యలు పరిష్కరించండి అని పోలీసులు రోడ్లెక్కుతున్నారు చెప్పిన మాట ప్రకారంగా నాలుగు వేల పింఛన్ ఇవ్వని పింఛన్దారులు ఎక్కుతున్నారు మహాలక్ష్మి కింద ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వమని మహిళలు రోడ్ ఎక్కుతున్నారు ఈ రాష్ట్రంలో బడికి పోయే పిల్లల నుంచి నాలుగు రెండు వేల పెన్షన్ తీసుకునే వృద్ధులను కూడా రోడ్డెక్కిన ఘనత రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవ్వ తాతల్ని రోడ్డెక్కించినావు కదా కేసీఆర్ ఉండగా చల్లగా చూసిండు మా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పుకునేంత గొప్పగా అవ్వ తాతలకు భరోసా ఇచ్చిండు కేసీఆర్ కానీ నువ్వు ఆ బడి పిల్లల్ని అవ్వ తాతల్ని రోడ్డు మీద తెచ్చినావు కదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పదేళ్లలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే నీ పది నెలల పాలనలో అన్ని వర్గాలను కూడా రోడ్డెక్కించినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది అంటే ఇది వాస్తవం ఆయా వర్గాలు రోడ్డెక్కుతుంటే ప్రశ్నిస్తుంటే సమాధానం లేక పాలన చేతగాక నువ్వు ఇవాళ వ్యక్తిగతమైన దాడులు పర్సనల్ అటాక్స్ కుట్రతో కూడినటువంటి అటాక్స్ నువ్వు పాల్పడుతూ ఉన్నావు జరిగిందేంది ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్ అది ఫామ్ హౌస్ కాదు అది తన ఇల్లు నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి తన సొంత ఇల్లు కట్టుకొని తన ఇంట్లో తాను ఉంటున్నాడు దాన్ని ఫామ్ హౌస్ అని ప్రచారం చేస్తారు రేవు పార్టీ అని ప్రచారం చేస్తారు డ్రగ్స్ అని ప్రచారం చేస్తారు వాస్తవానికి మూడిట్లో ఒకటని నిజముందా ఇట్ ఈస్ నాట్ ఫామ్ హౌస్ అది ఆయన నివాసం ఆయన ఉండే ఇల్లు అక్కడ రేవు పార్టీ జరిగిందా మీ వీడియోలు చూస్తే అర్థం కాదా డెబ్బై ఏళ్ళ వృద్ధుల నుంచి మొదలుకొని ఐదేళ్ళ రెండేళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా రేవు పార్టీల్లో ముసల ఉంటారా తమ పిల్లలు ఉంటారా అక్కడ మహిళలు పురుషులు కాదు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులతోని అక్కయ్యతోని పిల్లలతోని జరుపుకుంటున్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్ దీపావళి ఫంక్షన్ దాని మీద మీరు దాడి చేసి ఎన్ని స్నీపర్ డాగ్స్ పెట్టి రెండు వందల పోలీసులు ఏదో బందిపోట్ల మీదనో ఒక టెర్రరిస్ట్ల మీద దాడి చేసినట్టు దాడి చేసింది మీరు మరి ఏమైనా పోయిన దొరికిందా మీ అధికారులే చెప్పింది కదా బయటకొచ్చి అక్కడ ఏమీ దొరకలేదు డ్రగ్స్ లాంటివి ఏమీ లేవు అని రైడ్ చేసిన అధికారులే బయటకొచ్చిన వెంటనే మీడియాలో చెప్పింది కదా కానీ బయట ఏం ప్రచారం లీక్లు ఏమి ఇచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు కూడా రేవు పార్టీ అని నడుపుతారు డ్రగ్స్ అని నడుపుతారు ఇది చాలా బాధకరం క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మంచిది కాదు డైరెక్ట్గా ఫైట్ చేయండి డైరెక్ట్గా అటాక్ చేయండి వాస్తవాలు చెప్పండి జరగని దాన్ని జరిగిందన్నట్టుగా క్వశ్చన్ మార్కులతో పెట్టడం కేటీఆర్ గారు వెళ్ళారని వారి సతీమణి వెళ్ళారని వారు వెళ్ళింది లేదు ఉంటే వీళ్ళు ఊకుంటున్నారు ఈ పాటికి మీడియా పెట్టపోదురా వీడియోలు బయట ప్రభుత్వం అన్ని వీడియోలు తీసింది కదా అంటే దాన్ని కూడా మీరు క్వశ్చన్ మార్కులతో నడిపి అవసరమైతే కామెంట్ తీసుకోండి మా అభిప్రాయం తీసుకోండి ఇట్లా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు దయచేసి మీరు కూడా ఆలోచించాలి మీడియా హౌసెస్ కూడా ఆలోచించాలి వాస్తవాలు ప్రజలకు వెళ్ళాలి ఇలా ఎందుకు జరుగుతుంది ఇది కేటీఆర్ గారు నిరంతరం మూసి మీద కొట్లాడుతున్నాడు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా మేము బాధ్యత నిర్వహిస్తుంటే మా మీద ఒక కుట్రతో జరుగుతున్నటువంటి దాడులను మరి మీడియా కూడా దయచేసి అర్థం చేసుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అక్కడ వారి తల్లి ఉన్నది అక్కయ్య ఉన్నది పిన్న పిల్లలు ఉన్నారు ఎవడన్నా రేవు పార్టీ పిల్లలతో పెట్టుకొని చేస్తారండి ఐదేళ్ళ పిల్లలు రెండేళ్ళ పిల్లలు తల్లి ఉంటుందా అంటే దా ఆ రకంగా ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఎనీవి హ్యావ్ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వాటికి భయపడదు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా నిరంతర పోరాటం కొనసాగుతుంది డెఫినెట్గా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం నువ్వు ఎంతసేపు మూసి పునర్జీవనం వెనుక నీ కుట్ర ఏముందో ప్రజలకు అర్థమైంది ఢిల్లీకి మూటలు పంపాలి నువ్వు మూటలు సంపాదించుకోవాలి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లు ఒప్పుకుంటుంది నల్గొండ రైతులతో కూడా రాజకీయం చేస్తున్నారు కోర్స్ మళ్ళీ ఇంకో రోజు డీటెయిల్గా మూసీ మీద మాట్లాడతాం ఇవాళ మేము దానికి వ్యతిరేక అసలు దాన్ని ప్రారంభించిందే కేసీఆర్ ముప్పై ఒక్క ఎస్టీపీలు శాంక్షన్ చేసి మురికి నీరు మూసీలోకి పోకుండా శుద్ధి చేసిన నీరు మూసీలోకి పోయే విధంగా ప్రక్రియ ప్రారంభించింది కేసీఆర్ గోదావరి నీళ్లను పదకొండు వందల కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి ఆ మూసీలోకి గోదావరి జలాలు తెచ్చి మూసీని శుద్ధి చేసే ప్రయత్నం ప్రారంభించిందే కేసీఆర్ గాపని మీరు చేయండి కానీ మూసీ నీడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటను మూసీ నీడలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తమంటనో మూసీ నీడలో అరాచారకాలకు పాల్పడతాం అవినీతికి పాల్పడతామంటే బీఆర్ఎస్ పార్టీ సహించదు ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట మీద సబ్ ఒక్క చీర కాదు రెండు చీరలు అంటే మోసం రెండు సార్లు కాదు మూడు సార్ల అంటే మోసం చివరికి నిన్న మొన్న మనం చూస్తున్నాం బహుశా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు పోలీసులు తమ కుటుంబ సభ్యులను తామే అరెస్ట్ చేసేటువంటి దుస్థితి తీసుకొచ్చినాడు ఇలా కాంగ్రెస్ నాయకులు తమ నాయకుల్ని తామే చంపారని సొంత పార్టీ వాళ్ళే చంపారని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బయటకు వచ్చి ఇలా బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం పోలీసులు తమ పిల్లల్ని తమ భార్యల్ని తమ కుటుంబ సభ్యుల్ని తామే అరెస్ట్ చేసుకునే దుస్థితి రాష్ట్రంలో తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఆ రోజేం మాట్లాడిండు పెద్ద పెద్ద బడాయి మాటలు మేము అధికారంలోకి వస్తే అంత స్వర్గ దామం చేస్తా అని చెప్పిండు నేను పోలీస్ బిడ్డాను పోలీసుల కష్టాలు నాకు తెలుసు